సో గుడ్. అయితే నిన్న నేను సుహాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అడిగాను అనమాట, అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ సుహాస్ ఎప్పుడు కూడా ఆయన ప్రతి సినిమాలో ఆపోజిట్ హీరోయిన్ ని తనంత ఇంటెన్సిటీతో పర్ఫార్మ్ చేసే అమ్మాయిని పిక్ చేసుకుంటున్నారు. అంటే నేను చేసుకోవట్లేదు అండి, డైరెక్టర్ చేస్తారని చెప్పారు నిన్న ఆయన. నేనేమంటా అంటే ఇప్పుడు సుహాస్ పక్కన హీరోయిన్ అంటే, అంటే కొంతమంది యాక్టర్స్ పక్కన చేయడం చాలా ఈజీ, కొంచెం అలా అందంగా కొన్ని క్యూట్ గా కనిపిస్తే చాలు, కానీ సుహాస్ లాంటి పెర్ఫార్మర్ పక్కన కనిపించాలంటే పెర్ఫార్మెన్స్ చేస్తేనే కనిపిస్తారు, లేకపోతే తేలిపోతారు కదా. సో వాట్ హోంవర్క్ యూ ఎగ్జాక్ట్లీ డిడ్ అంటే, ఎర్లియర్ యూ టోల్డ్ మీ ఫ్రెండ్ రోల్ తో ఆడిషన్ కెళ్తే హీరోయిన్ గా పెట్టుకున్నారని, సో వాట్ హోంవర్క్ యూ డిడ్ యు నో టు మ్యాచ్ అప్ టు సుహాస్ క్యాలిబర్? మేము చాలా రిహర్సల్స్ చేసామండి, వర్క్ షాప్ ఎలా చేసామో అలాగే మేము సెట్ కెళ్ళే ముందు సీన్ చేసే ముందు క్యారవాన్ లో కూర్చొని ఒక సీన్ పట్టుకొని ఒక 5 సార్లు 10 సార్లు ఇంకెలా బాగా చేయొచ్చు, ఇంకెంత ఇంప్రూవైజ్ చేయొచ్చు అని అలా ప్రాక్టీస్ చేసే వెళ్ళాం. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. అంటే క్యారెక్టర్ అంత బాగా రాశారు కాబట్టి మేము ఒక ఫస్ట్ 10 డేస్ తర్వాత మేము అక్కడ శివాని సుహాస్ లేదు, ఓన్లీ మల్లిబాబు లక్ష్మీ మాత్రమే కనిపిస్తారు మీకు. థాంక్యూ అండి, ఆల్ ది బెస్ట్. థాంక్యూ దుష్యంత్ గారు.